హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారో మంచి ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను మన ఇంటి దగ్గర లేనన్నమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను. అనూష, తను నా యూనివర్సిటీ ఫ్రెండ్ అండ్ ఆల్సో తను మన వరంగల్ అమ్మాయే. అండ్ నేను అయితే వాళ్ళ ఇంటికి వచ్చినాను ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ పండుగ చేస్తున్నారు అన్నమాట. అంటే రోజు యాక్చువల్గా ఈరోజు సాటర్డే, మన దగ్గర అయితే రేపు సద్దులు, కానీ ఇక్కడ మాత్రం ఈరోజు సద్దులు బతుకమ్మ చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడికి వచ్చేసినాను. అనూష వాళ్ళ పాప మాట్లాడుతూ ఉంది, అనూష ఈజ్ లుకింగ్ అట్ మీ. యామ్. సో ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడైతే బతుకమ్మ పేరు చేసి ఇంకా మనమైతే బతుకమ్మ సంబరాలు చేసుకోవాలి ఈరోజు. సో నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్ అనూష వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సంధ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మేమందరం కాలేజ్ ఫ్రెండ్సే అన్నమాట, యూనివర్సిటీ ఫ్రెండ్స్, అండ్ మేమందరం ఆల్మోస్ట్ అంతా తెలుగులమే. సో ఇక్కడ నుంచి అనూష వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బస్సు ఎక్కినాను నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఇప్పుడు ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇల్ఫోర్డ్, ఆ ప్లేస్ పేరు ఇల్ఫోర్డ్ అన్నమాట. సో అక్కడ నుంచి అయితే మేము బస్సు ఎక్కినాము, వెళ్తున్నాము. ఇక్కడ బస్సెస్ ఎట్లా అంటే టికెట్స్ కండక్టర్స్ అట్లా ఏమి ఉండవు, టికెట్స్ ఉంటాయి, కాకపోతే మనం ట్యాప్ చేసినప్పుడు ఇవ్వరన్నమాట. మనం నార్మల్గా ట్యాప్ చేయొచ్చు, మన ఫోన్స్తోనైనా కార్డుతోనైనా ట్యాప్ చేస్తే మనకు టికెట్ వచ్చేస్తుంది. సో ఇంకా మేమైతే అట్లా సంధ్యా వాళ్ళ ఇంటికి అయితే బస్సు ఎక్కేసినాం. సో గాయ్స్, మేమైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి రెడీ కూడా అయ్యాము, కిందికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకా బతుకమ్మ వేరాలి. సో బతుకమ్మ వేరడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే నేను. సో మీకు కూడా చూపిస్తాను. వీళ్ళందరైతే నా ఫ్రెండ్స్ అన్నమాట. అందరం రెడీ అవుతున్నప్పుడు నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. కెమెరాలకు రావడానికి వీళ్ళకి ఎంత సిగ్గుపడుతున్నారో. నేను అనూష అయితే రెడీ అయిపోయినాము, ఇంకా వీళ్ళందరూ రెడీ అవ్వాలి. సో ఇవి మేము ఇప్పుడు బతుకమ్మ పేర్చబోతున్న పువ్వులు అన్నమాట. మన ఇండియాలో, మన తెలంగాణలో దొరికినట్టు తంగేడు పువ్వు అవి అయితే దొరకవు. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్తోనే ఇప్పుడు మనం బతుకమ్మ వేర్చాలి. ఆల్రెడీ అక్కడ సగం పెట్టి పోయినారు. సో ఇప్పుడు వేర్చేసేయాలి ఇంకా మనం. అండ్ కిందకి వచ్చేసిన తర్వాత మేమైతే అందరం బొట్లు పెట్టుకున్నాము. మనం ఎంత దూరం వచ్చినా, ఎన్ని దేశాలు దాటొచ్చినా మన సాంప్రదాయాన్ని అయితే అస్సలు మర్చిపోద్ది కదా. సో మేమైతే ఒక్కొక్కరం అయితే కుంకుమలు పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళెవరికి మ్యారేజ్ అవ్వలేదు, జస్ట్ నాకు అండ్ అనుషకు మాత్రమే పెళ్ళిళ్ళు అయినాయి. అండ్ అనుషకు ఒక కిడ్ ఉంది, మీరు చూసినారు ఆల్రెడీ. సో ఇక్కడ సంధ్య నాకైతే ఇక్కడ కుంకుమ పెడుతుంది. అండ్ కుంకుమ పెట్టుకున్న తర్వాత అందరికీ తను పసుపు పెట్టింది. పసుపు కుంకుమలు అయిపోయిన తర్వాత దెన్ మేము బతుకమ్మ అయితే పెరగడం స్టార్ట్ చేసినాము. నాకు ఇక్కడ ఎవరు లేకపోయినా వీళ్ళే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అబ్రూడ్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్సే ఫ్యామిలీ అవుతారు అంటే నేను ఏందో అనుకున్నాను. వన్స్ ఇక్కడికి వచ్చినాక నాకైతే అర్థమైంది. అండ్ బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా 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 స్పెషల్ ఫెస్టివల్, ఎందుకంటే నేను అసలు చిన్నప్పటి నుంచి నేను ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ ఇది. అసలు పువ్వులను ఎవరండి ప్రేమిస్తారు మన తెలంగాణలో తప్ప? మంచిగా పువ్వులతోనే బతుకమ్మలు వేర్చి అందరు నిండుగా బంగారం పట్టుబట్టలు వేసుకొని అసలు మంచిగా రెడీ అవుతారు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అయితే ఆడేదాన్ని కంపల్సరీగా. హైదరాబాద్లో ఉన్నా, ఆత్మకూరులో ఉన్నా, నేను అంటే ఆత్మకూరు అంటే నేను పుట్టి పెరిగిన ఇల్లు అన్నమాట. అంటే నా మెట్టినిల్లు, నా పుట్టినిల్లు రెండు ఆత్మకూరే. మా అత్తమ్మ వాళ్ళది కూడా ఆత్మకూరే. సో ఆత్మకూరులో కూడా నేను వెళ్తుండే. అండ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా ఎవ్రీ ఇయర్ ఆడుకోవడానికి అయితే వెళ్తుండే. అండ్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ కూడా వేరుస్తుండే. అందరూ అయితే కంపల్సరీ బతుకమ్మ అయితే పేర్చుకోవాలి వాళ్ళ ఇళ్ళల్లో. సో అందరం అయితే ఇట్లా చూసినారు కదా, పసుపులు పెట్టుకొని మంచిగా రెడీ అయినాము. ఇక్కడ రెడీ అవ్వడం ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. చాలామంది పాటించరు ఇట్లా పండుగలు చేసుకోరు, కానీ మేము అట్లీస్ట్ మాకు ఛాన్స్ వచ్చింది చేసుకోవడానికి. సో ఇక్కడైతే మేమైతే బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము పేర్చడానికి. అండ్ సంధ్య అయితే పసుపు కుంకుమలు వేసేసింది బతుకమ్మలో స్టార్టింగ్. అండ్ దెన్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా పేర్వాలన్నమాట బతుకమ్మ. ఊర్లో ఆడుకున్నప్పుడు అయితే ఇట్లా చెరువు కట్ట దగ్గర, మా ఊర్లో పెద్ద చెరువు ఉంటుంది, ఆ చెరువు కట్ట దగ్గరికి అయితే పోయి మేము ఆడుకునేది. అసలు దూరం ఉంటుండే మా ఇంటికి, కానీ అక్కడికి ఎంత దూరం ఉన్నా కానీ మేము అందరం అయితే వెళ్ళి ఆడుకుంటుండే. మస్తు మంది జనాలు ఉంటారు మా ఊర్లో, మా ఊరు చాలా పెద్దది. అండ్ ఇట్లా హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఆడడం మానేయలేదు మేము. హైదరాబాద్లో పార్కులల్లో, గుళ్ళల్లో అయితే ఆడుకుంటారు మోస్ట్లీ. సో అక్కడ కూడా మేము వెళ్ళి ఆడుతుండే అన్నమాట. మా పిన్ని వస్తుంది పండక్కి, అమ్మమ్మ, నేను అండ్ చెల్లి, మమ్మీ అందరం ఆడుకునేది.
అనేవి. అండ్ నాకు బతుకమ్మ అంటే మా అమ్మమ్మ మంచి మంచి బతుకమ్మ పాటలు పాడుతుందన్నమాట. వాళ్ళు అంటే మా అమ్మమ్మ పెరిగింది చాలా రూరల్ విలేజ్, సో తనకి అన్నీ వచ్చు. బతుకమ్మ పాటలు అయితే ఎక్సలెంట్ పాడుతుంది. అండ్ నేను కూడా తన దగ్గర నుంచి ఒక రెండు మూడు పాటలు అయితే నేర్చుకున్నాను. కానీ ఈ పండగకి అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. నేను పెళ్ళైన తర్వాత కూడా ఫస్ట్ బతుకమ్మ అమ్మ వాళ్ళ దగ్గరనే చేసుకున్నాను. కానీ ఈ పండగ మాత్రం ఇక్కడ అందరికీ దూరంగా చేసుకుంటున్నాను. కానీ అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు నా ఫ్రెండ్స్ అయితే దొరికినారు, వాళ్ళతో కలిసి అయితే చేసుకుంటున్నాను బతుకమ్మ పండుగ. నేను మిస్ అవుతానేమో అనుకున్నాను, కానీ నా మై ఫ్రెండ్స్ మేడ్ ఇట్ పాసిబుల్ అన్నమాట. నాకు ఈ ఫ్రెండ్స్ దొరకడం కూడా ఐ ఫీల్ వెరీ లక్కీ. సో యా, మొత్తానికి అయితే ఇట్లా మేము బతుకమ్మ అయితే ఫటాఫట్ వేల్చేస్తున్నాము. పాపం వీళ్ళు ఇంకా తినలేదు. యాక్చువల్గా అయితే బతుకమ్మ పరిగడుపుననే పేరుస్తారు, తినేసి పేరువరు అన్నమాట. కానీ నేనైతే తినేసి వచ్చాను, బికాజ్ నేను చాలా లాంగ్ నుంచి వచ్చిండే కాబట్టి తినేసి వచ్చాను. బట్ యా, కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఏం జరగవు కదా. నేనైతే తినేసే పేర్చినాను అండ్ వీళ్ళైతే ఇంకా తినలేదు, వాళ్ళు తింటున్నారు. సో ఫస్ట్ బతుకమ్మ కాకుండా నేను ఇంకో చిన్న బతుకమ్మ కూడా రెండు బతుకమ్మలు కూడా పేర్చేసినాను అన్నమాట. అండ్ అన్నీ ఇక్కడ దొరికే ఫ్లవర్స్తో అయితే పేర్చినాము. అండ్ చూసినారు కదా ఎన్ని ఎన్ని రకాల ఫ్లవర్స్ దొరికినాయో. మేమందరం కొన్ని కొన్ని డబ్బులు వేసుకొని అయితే ఈ పువ్వులు అయితే కొనుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ వింటర్లో అసలు ఇక్కడ ఫ్లవర్స్ అనేవి పుయ్యవు. సమ్మర్లోనే వచ్చినప్పుడు అయితే రోజ్ ఫ్లవర్స్ ఉండే చాలానే, కానీ ఇప్పుడైతే ఇప్పుడేం ఫ్లవర్స్ లేవు. సో అన్నీ మేము మార్కెట్కి వెళ్ళి అయితే కొనుకొచ్చుకున్నాము. సంధ్య అయితే తీసుకొచ్చింది ఈ ఫ్లవర్స్ అన్నీ, తనే తీసుకొచ్చింది అన్నమాట. అండ్ అక్కడ ప్రైస్ కాంపిటీషన్ కూడా పెట్టినారు మేము వెళ్ళిన ప్లేస్లో, బతుకమ్మ ఆడే ప్లేస్లో. అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి లైక్ 3 grams ఆఫ్ గోల్డ్ అండ్ 2 grams అండ్ 1 gram ఆఫ్ గోల్డ్, ఇట్లా అకార్డింగ్ టు ద ప్రైజెస్ అని పెట్టేసినారు అన్నమాట. అండ్ ఇక్కడైతే మేము బతుకమ్మ అయితే పేరుస్తూనే ఉన్నాము. మనకి ఇక్కడ గుమ్మడి పువ్వులు దొరికాయి కాబట్టి మేము గౌరమ్మని అయితే పసుపుతోనే చేసినాము. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి సంధ్య అయితే గౌరమ్మని చేసి దేవుని దగ్గర పెట్టింది, అదే గౌరమ్మని మేమైతే ఇప్పుడు బతుకమ్మలో కూడా పెట్టుకున్నాం అన్నమాట. సో అండ్ దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే రెండో బతుకమ్మ కూడా పేర్చినాను. ఎప్పుడైనా ఒక బతుకమ్మ పేరవద్దంటారు, జంట బతుకమ్మ పేర్వాలంటారు. సో నేను ఆ మిగిలిన పూలన్నింటినీ మొత్తం అందులోకి వెళ్ళి మంచి మంచి పూలన్నీ ఏరి అందులోకి వెళ్ళైతే నేను ఒక చిన్న బతుకమ్మ కూడా పేర్చినాను. అసలు ఇంకొంచెం పెద్దగా పేరుద్దామంటే పువ్వులు అసలు చరిపోలేదు, ఉన్న పూలనే మొత్తం అన్నిటికీ అడ్జస్ట్ చేసి నేను ఇంకో బతుకమ్మని అయితే పేర్చేసినాను. అండ్ ఇక్కడ ఈ బంతిపూలు ఉన్నాయి కదా, అవైతే మాకు పక్కింటి వాళ్ళు ఇచ్చినారంట. ఇక్కడ బంతిపూలు అయితే ఊస్తాయి, ఆ పూలైతే నేను చూసినాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇవే మేము ఈ సంవత్సరం పేర్చిన బతుకమ్మలు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మాకు ఇక్కడ లండన్లో దొరికే అన్ని పూలతోనైతే మేమైతే ఈ బతుకమ్మను అయితే పేర్చినాము. చాలా కలర్ఫుల్గా అనిపించింది బతుకమ్మ నాకైతే. అండ్ ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి మేము బయలుదేరుతున్నాము. ఆ చిన్న బతుకమ్మను ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకెళ్ళినారు, ఈ బతుకమ్మను అయితే నేను తీసుకెళ్తున్నాను. సో మా ఇంటి దగ్గర నుంచి మేమైతే కారులో అయితే వెళ్తున్నాము బతుకమ్మ ఆడుకునే ప్లేస్కి అయితే. మేము బతుకమ్మ తీసుకొని బయటకు వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా కారులో అయితే మేము వెళ్తున్నాము అండ్ బతుకమ్మ అయితే మధ్యలో పెట్టుకొని అయితే మేము వెళ్తున్నాము. మస్తు వర్షం పడుతుండే, ఆ రోజంతా వర్షం పడింది, ఎందుకో తెలియదు అసలు. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసినాము వెన్యూ దగ్గరికి. అసలు నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇక్కడ ఇంతమంది ఇండియన్స్, అది మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని అనిపించింది. చాలామంది వచ్చారండి. అండ్ చూస్తున్నారు కదా లోపల ఎంత మంచిగా డెకరేట్ చేసినారో. అండ్ ఈవెంట్ స్పాన్సర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మాలాగా ఎంతోమంది హోమ్ని మిస్ అవుతున్న వాళ్ళు ఈ పండుగల ఇట్లా మీరు అందరూ మమ్మల్ని అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఈ హోమ్ సిక్నెస్ అంతా తీసేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా ఎంతమంది అయితే వచ్చినారో. అండ్ ఇక్కడ ఆ రోజు ఫ్రీ ఫుడ్ కూడా పెట్టినారన్నమాట ఇదే ప్లేస్లో. అండ్ ఇగో ఇదే ఆ లైన్, చూసినారా ఎంతమంది ఉన్నారో. ఆ లైన్ నాకు చాలా బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్య ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో,
బియ్యాలో తరగని శోకం బియ్యాలో ధనధాన్యముల బాసి బియ్యాలో దాయాదులను బాసి బియ్యాలో వనితతో ఆరాజు బియ్యాలో వనమందు నివసించే బియ్యాలో కలిగి లక్ష్మిని గూర్చి బియ్యాలో ఘనత పొంగునరింప బియ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి బియ్యాలో కలికి వరమడుగమని బియ్యాలో వినుతించి వేడు చువియాలో గెలది తన గర్భమున బియ్యాలో ఇట్లా నేనైతే ఈ సంవత్సరం నా సొంత ఫ్యామిలీకి దూరంగా నా ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీకి దగ్గరగా అయితే నేను లండన్లో అయితే నా బతుకమ్మ సంబరాలు చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టాటా బాయ్.